అయ్యప్ప దేవాలయంలోకి మహిళలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మహిళా సంఘాలు, మానవ హక్కుల సంఘాలు స్వాగతిస్తున్నాయి. మరోవైపు సాంప్రదాయవాదులు మాత్రం ఈ తీర్పు అత్యంత దురదృష్టకరమని అంటున్నారు. కొన్నేళ్లుగా చర్చనీయాంశంగా ఉన్న శబరిమల వివాదంపై భూమిక కౌన్సిలర్ కృష్ణకుమారి, విహెచ్పి నేత వెంకటేశ్వరరాజుతో మా ప్రతినిధి ఉమా ఫేస్ టు ఫేస్. అయ్యప్ప స్వామి ఆలయానికి మహిళలకు ఎంట్రీ అనేది ఇప్పుడు చాలా వివాదంగా మారింది. సుప్రీం తీర్పు పైన చాలా మంది సపోర్ట్ చేసే వ్యతిరేకాలు కూడా చాలా ఎక్కువైంది. న్యాయ పోరాటం చేయడానికి రెడీ అని చెప్పేసి ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు కూడా ప్రకటించింది. దీంతో అసలు ఏంటి, అయ్యప్ప స్వామి దేవాలయం చాలా పవిత్రంగా భావిస్తారు, చాలా మంది బ్రహ్మచారులు వేసుకుంటారు మాల, అలాంటి మాలలో మహిళలకి ఎంట్రీ అనేది మన హిందూ సాంప్రదాయం ఒప్పుకోదు అన్నట్టు చాలా వాదనలు వినిపిస్తున్నాయి. మనతో పాటు వెంకటేశ్వర రాజు గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ వాదన అనేది ఎప్పటి నుంచి వస్తుంది, ఎంట్రీ అనేది ఇప్పుడు ఫైనల్ కంక్లూడ్ వచ్చింది, దీనిపైన ఏ టైప్ పోరాటాలు చేస్తారు, ఏంటి హిందూ వ్యవస్థకి ఎలాంటి, అంటే మనం హిందూ అంటే సాంప్రదాయ పరంగా ఇవన్నీ పాటిస్తాం, ఎస్పెషల్లీ మహిళలు ఇంట్లో పూజ చేయడానికి ఒప్పుకోరు, సో అలాంటిది దేవస్థానంలో ఎంట్రీ అనే విషయంలో ఇంకా ఎస్పెషల్లీ అయ్యప్ప స్వామి పూజలు ఎలా చేస్తారు, ఈ ఎంట్రీ పైన మీరు ఏమంటారు? చూడమ్మా, ఇది 1500 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి ఈ యొక్క చరిత్ర నిజంగా కూడా ఆధ్యాత్మికంగా కేరళలో ఒక బ్రహ్మాండమైనటువంటి, కొద్ది రోజుల్లోనే కొన్ని కోట్లాది మంది వచ్చేటువంటి భక్తులు వచ్చేటువంటి ఒక దేవస్థానం ఏదైనా ఉంది అని అంటే అది అయ్యప్ప స్వామి దేవాలయం. అయితే అటువంటి దేవాలయంలో దానికి ఒక చరిత్ర ఉంది. మనం ఏదైతే ప్రతిష్ఠ చేసినటువంటి దేవుడైతే అయ్యప్ప స్వామి ఎవరైతే ఉన్నారో ఆ మూల విరాట బ్రహ్మచారి అనేటువంటిది ఒకటి. అయితే అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ కూడా మాలధారణం, నియమాల తోరణం, ఎవరైతే మాల ధరిస్తారో వాళ్ళు నియమాలు పాటించి, అతి కష్టమైనటువంటి నియమాలను వాళ్ళు పాటించి అక్కడికి అతి పవిత్రంగా వెళుతూ ఉంటారు. అయితే ప్రతి ఒక్క హిందూ ధర్మంలో ఒక విషయం అండి, ప్రతి ఒక్క దేవాలయానికి ఒక చరిత్ర ఉంటుంది, తర్వాత దానికి ఒక పడికట్టు ఉంటుంది, ఒక ఆచారం ఉంటుంది. ఇవాళ నిజంగా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇవాళ తిరుపతిలో పైన అంటే తిరుమలలో జరుగుతున్నటువంటిది వైఖానసం, కింద జరుగుతున్నటువంటిది అమ్మవారి దగ్గర జరుగుతున్నటువంటి పవిత్రమైనటువంటి అమ్మవారి దగ్గర అంటే ఆ పద్మావతిపురంలో జరుగుతున్నటువంటిది ఏంటంటే పంచరాత్రం. అంటే అక్కడికి ఇక్కడికి తేడా చూడండి. అంటే విషయం ఏంటంటే అదే విధమైనటువంటి ఆలయాలు, కానీ అక్కడ జరుగుతున్నటువంటి పూజా విధానాలు, అక్కడ జరుగుతున్నటువంటి పడికట్టు, అక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే ఉందో అది ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వేరే ఉంటుంది. మన ఆగమ శాస్త్రం ప్రకారంగా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మూల విరాట్ ప్రకారంగా అక్కడ జరిగేటువంటి పూజాదికాలు జరుగుతాయి. అయితే దాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే మహిళలను ఎప్పుడు కూడా హిందూ ధర్మం ఎప్పుడు కూడా కించపరచలేదు. అది ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. స్త్రీ శక్తి అంటాం, ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః, ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారని చెప్పేసి మనమే చెప్పుకుంటాం. అటువంటి ధర్మంలో మనం ఉన్నటువంటి వాళ్ళము, స్త్రీని ఎప్పుడు కూడా ఈ విధంగా ఏదో రానియలేదు అనేటువంటిది అసలే కాదు. అక్కడ ఉన్నటువంటి పద్ధతులు వేరుంటాయి. న్యాయస్థానం చెప్పింది ఏంటంటే స్త్రీలు పురుషులు భేదం అనేది ఉండదు, అందరూ సమానం కదా అని ఆ రకంగా తీర్పు ప్రకటించారు కదా, దానికి మన సాంప్రదాయాలు ఏ రకంగా అడ్డొస్తాయంటారు? నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తానమ్మా. ఇప్పుడు నేను ఇప్పుడే చెప్పాను ఒక విషయం ఏంటంటే హిందూ ధర్మంలో స్త్రీని చాలా ముందు, అందుకొరకే స్త్రీ శక్తి అంటాం, నారీ శక్తి అంటాం, ఇవాళ రాధాకృష్ణులు అంటాం, పార్వతీ పరమేశ్వరులు అంటాం, సీతారాములు అంటాం, ముందే స్త్రీ శక్తిని ముందు పెడతాం మనం. అటువంటి పద్ధతిలో ఉండేటువంటి హిందూ ధర్మంలో ఒక్క దేవాలయం అక్కడ ఉన్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి అక్కడ ఉన్నటువంటి పురాణంతో ఉన్నటువంటి ఏదైతే ఉందో దాన్ని పట్టి అక్కడ ఉన్నటువంటి ఆ స్త్రీలు అక్కడికి వెళ్ళకూడదు అనేటువంటిది ఏదైతే ఉందో అది అక్కడ ఒక్కటి మాత్రమే, ఇంకా వేరే ఎక్కడ కూడా అటువంటిది లేదు కదా. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, ఇప్పుడు కర్ణాటకలో ఒక ఊరు, ఒక డిస్ట్రిక్ట్లో ఒక ఊర్లో అందరూ అక్కడ ఆ స్వామివారికి అందరూ ఆడవాళ్లే వస్తారు, ఆ స్వామివారి ఏది వాళ్ళు సేవ చేస్తూ ఉంటారు, ఆ శవం తీసుకెళ్లి తర్వాత ఏది నాట్యాలతో తీసుకెళ్లి వాళ్ళే చేస్తూ ఉంటారు, మధ్యలో వాళ్ళు ఎవరి పురుషులు కలుస్తూ ఉంటారు. అంటే నేను అనేది ఏంటంటే అంతటా చేస్తూ ఉన్నారు. ఇవాళ మనం పడిపూజ చేస్తూ ఉన్నాం, పడిపూజ చేస్తూ ఉంటే మహిళలే వస్తారు. ఇవాళ మనం మాలధారణ చేశాం, ఇవాళ మాలధారణ చేస్తే మన ఇంట్లో వండిపెట్టేది ఆ స్త్రీ తల్లియే. అంటే విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి
అక్కడ ఉన్నటువంటి పద్ధతిని బట్టి, అక్కడ ఉన్నటువంటి పడికట్టును బట్టి, అక్కడ ఉన్నటువంటి ఆచారాన్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి పరంపరను బట్టి, అక్కడ ఏదైతే ఉందో అది. అయితే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, కేరళ హైకోర్టు కూడా దేవసం ట్రావెన్కూర్ దేవసం బోర్డు ఏదైతే ఉందో వాళ్లకు ఫర్గా ఇచ్చారు. ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టులో చెప్పినటువంటిది ఏదైతే డిసిషన్ ఏదైతే ఉందో, జడ్జిమెంట్ ఏదైతే ఉందో, అది దురదృష్టకరమైనటువంటి విషయం. ఇది కొంతమంది అంటే హిందూ సాంప్రదాయం కాపాడుకోవాలి అంటే కంప్లీట్ గా అంటే ఈ తీర్పుకి న్యాయ పోరాటం చేస్తామంటున్నారు. కానీ భూమిక కౌన్సిల్ మెంబర్ కృష్ణకుమారి గారు ఉన్నారు, కంప్లీట్ గా అంటే హిందూ సాంప్రదాయంతో పాటు మహిళలకు సమానత్వం కావాలి కాబట్టి మహిళలు వెళ్లడంలో తప్పేంటి అని చెప్పేసి మరికొందరు వాదిస్తున్నారు. అది ఏ రకంగా అనేది మనం తెలుసుకుందాం. మీ వాదన ఎలా ఉండబోతుందండి, ఏంటి? ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నామండి. ఎందు గురించి అంటే, స్త్రీలు కాబట్టి వాళ్ళు 10 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు స్త్రీలు, వాళ్ళకి ఋతుస్రావం జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఆ సమయంలో దేవుని దర్శించుకుంటానికి వాళ్ళకి హక్కు లేదు అనే ఉద్దేశంగా మేము దాన్ని ఇప్పటివరకు పోరాడుతున్నాము, దాన్ని వ్యతిరేకిస్తున్నాము. ఈరోజు వచ్చిన తీర్పు ప్రకారం ఏంటంటే స్త్రీలు పురుషులు ఒకరికి మాత్రమే భక్తి ఉండాలి, ఇంకొకరికి భక్తి ఉండకూడదు అనే దాన్ని సుప్రీంకోర్టు కూడా సహృదయంతో అర్థం చేసుకుని స్త్రీలు ఎక్కడైనా సరే వాళ్ళు ఆత్మన్యూనతకు గురి కాకూడదు అనే ఉద్దేశంతో ఈ తీర్పు ఇచ్చారు అని చెప్పి మేము దీన్ని ఈ తీర్పుని స్వాగతిస్తున్నాము. ఇంకా పోతే అసలు వీళ్ళు వాదించేదానికి ఒక రకమైన నైతిక నిబద్ధత లేదు అని నేను నమ్ముతున్నాను. ఎందుకోసము అంటే ఈ సృష్టి జరగడానికి స్త్రీలు పురుషులు సమానంగా వాళ్ళ వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తేనే ఈ సృష్టి అనేది ముందుకు సాగుతుంది. అసలు ఈ ఋతుస్రావం ఉన్నప్పుడు వాళ్ళు అది ఒక మైల అని, అది ఒక అంటరాని విషయమని, ఆ టైంలో దేవుణ్ణి దర్శించుకోకూడదు అనే ఒక మూఢాచారంతో ఇన్నాళ్ళు గుడిలోకి ఆ సమయంలో స్త్రీలు రాకూడదు, 10 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఋతుస్రావం జరుగుతుంది కాబట్టి ఆ టైంలో వాళ్ళు గుడికి రావడం గుడికి అరిష్టము అనే ఉద్దేశం చెప్తున్నారు. దీన్ని మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాము. అసలు ఇది వెస్ట్రన్ కల్చర్కు సంబంధించింది కాదండి, ఈ దేశంలో చలామణి అవుతున్న మూఢనమ్మకం అది. ఆ మూఢనమ్మకానికి బేస్ లేదని మేము నమ్ముతున్నాం. ఎందుకు అంటే అసలు ఈ ఋతుస్రావం అనేది కనుక లేకపోతే ఈ సృష్టి జరగదు. అందుకని ఈ సృష్టికి మూల కారణమైన విషయాన్ని పక్కన పెట్టి అది ఒక అంటనో లేదంటే ఆ టైంలో గుడిలోకి వస్తే అనాచారం జరుగుతుందని, అరిష్టాలు జరుగుతాయని, మొన్న కేరళలో వరదలు వచ్చిన దానికి కూడా ఈ గుడిలో ప్రవేశం కల్పించాలి అని కోర్టులో నలుగుతా ఉన్నది, ఇది తీర్పు గనక అనుకూలంగా వస్తుంది అనే ఉద్దేశంతోనే ప్రకృతి ముందుగానే హెచ్చరించింది అని కొంతమంది సోషల్ మీడియాలో వాళ్ళ అభిప్రాయాలు వెలిబుచ్చారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఒక లేని పవిత్రతను అంటగట్టాలని, ఆ పవిత్రతతోటి ఆ గుడి వైశిష్ట్యాన్ని పెంచాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతో వీళ్ళు ఈ విధమైనవన్నీ కల్పిస్తున్నారని మేము భావిస్తున్నాం. అక్కడ అయ్యప్ప స్వామి అంటేనే దేవుడు అంటేనే నమ్మకం, అది చాలా మందికి ఉంది. సో ఆ నమ్మకాలని మనం మూఢ నమ్మకాలు అని వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు ఈ సోకాళ్ళు వీళ్ళు అనుకునే దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ దేవతలకు కూడా పిల్లలు ఉన్నారు. ఆ దేవతలు కూడా గర్భం ధరించితేనే పిల్లలు పుడతారు. వాళ్ళు గర్భం ధరించాలంటే కూడా ఋతుస్రావం జరగాలి. ఇది మనుషులు, దేవతలు, దేవుళ్ళు వీళ్ళన్నీ వేరువేరు చేయడం వల్లనే వస్తున్నాయి ఇవన్నీ ఇలా వస్తున్నాయి. అందుగురించి మేమేమంటున్నామంటే ఈ కాలంలో 21వ శతాబ్దంలో సైన్స్ ఇంత రాకెట్లు పైకి అంతరిక్షంలోకి, మానవరహిత రాకెట్లు, మానవ సహిత రాకెట్లు వెళుతున్న ఈ కాలంలో దీనికి అసలు రిలెవెన్స్ లేదని మేము అనుకుంటున్నాము. మనం ఒక పక్కన సైన్స్ లేని, ఇప్పుడు ఇవాళ మనం ఇంత మైక్లో మాట్లాడుకుంటున్నాము, ఇదంతా రేపు ఇంకా సేపాకి టీవీలో వస్తుంది, టెలికాస్ట్ అవుతుంది అనేది, ఈ మొత్తానికి సైన్స్ ఉన్నది. ఇంత సైన్స్ తోటి ముందుకెళ్తున్న మనుషులు, అసలు మనిషి ఏంటి, మానవ పుట్టుక ఏంటి, ఈ సృష్టి ఏంటి తెలిసిన నేపథ్యంలో ఇంకా మనము ఇలాగ ఉండి ఇది ఆచారము, ఇది అనాచారము, ఇది మూఢభక్తి, ఇది భక్తి, ఇది దేవుడు, ఇది పవిత్రత, ఆయన బ్రహ్మచారి, ఇవన్నీ మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా. ఫైనలీ అయ్యప్ప స్వామి ఎంట్రీ, మహిళల ఎంట్రీ మాత్రం కొంచెం వ్యతిరేకత వస్తుంది. సో మీరేమంటారు సార్? ఫైనల్ గా వారు చెప్పింది 100కి 100 బాళ్ళు తప్పండి, వారికి అర్థం కాలేదు విషయం. ఎందుకంటే
వారికి సాంప్రదాయాలు ఆచారాలు భక్తి అనేటువంటిది తెలియకుండా వారు మాట్లాడుతున్నప్పుడు, దేవుడే లేరన్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు, దేవుడి గురించి మాట్లాడాల్సినటువంటి హక్కు, మాట్లాడే హక్కు వారికి లేదు. ఎప్పుడైతే దేవుడి గురించి, దేవుడి సంగతి గురించి, వాళ్ళ గురించి ఒకే విషయం చెప్తానండి, దేవుడి గురించి మాట్లాడే హక్కు ఎప్పుడు ఉంటుందంటే, దేవుడి యొక్క దేవుడిని నమ్మినప్పుడు. ఇంకొక విషయం, ముఖ్య విషయం ఇది గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ యంగ్ లాయర్స్ అసోసియేషన్ అని చెప్పేసి ఒక ఖాన్ అనేటువంటి వాడు దీనికి పిల్లేశాడు, అంటే ప్రజావాజ్యం అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశాడు. దీనికి అతనికి సంబంధం లేదు, అసలు హిందుత్వానికి ఆయన ఉండేటువంటి ఆయన మతానికి సంబంధమే లేదు. ఆయనకు అసలు హిందూ దేవుళ్ళు అంటే తెలియదు, హిందువులు అంటే తెలియదు, ఆచారాలు తెలియదు, దాని యొక్క పరంపర తెలియనటువంటి వాడు హిందువులు. దీనికి వేశాడు నెంబర్ వన్. నెంబర్ టూ, నేను విషయం చెప్తాను, ఆడవాళ్ళను ఏదో స్వేచ్ఛ సహరించిపోయింది, ఎక్కడో స్వేచ్ఛ లేదు, అనేకమైనటువంటి వేలాది దేవాలయాలు ఉన్నాయి భారతదేశంలో, కానీ వేలాది దేవాలయంలో ఆడవాళ్ళను రావద్దనిచే పని లేదు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, అక్కడ ఉన్నటువంటి డైట్ని బట్టి. అంటే ఒక విషయం చెప్తాను, ఎక్కడైతే పవిత్రంగా యంత్ర తంత్ర మంత్ర అనేటువంటిది స్వయంభూ అని అంటారు, ఇటువంటి స్వయంభూ దాంట్లో కూడా అటువంటి వాళ్ళు ఎవరైతే అక్కడ ప్రతిష్ట చేసినటువంటి ఆ యొక్క విగ్రహం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి ఆ ఆచారాలు ఉంటాయి, అక్కడ ఆచారాలు ఉంటాయి, అక్కడ పూజాధికారులు ఉంటాయి. అటువంటిది ఎక్కడ కూడా మనం స్త్రీని కూడా ఎక్కడ మనం విలువ తీసేసిన పరిస్థితులు హిందూ సమాజంలో లేవు. దేవుణ్ణి నమ్మేటప్పుడు 1500 చరిత్ర ఉన్న అయ్యప్ప ఆలయం అనేది ఎంతో పవిత్రంగా పూజిస్తాం. అలాంటిది అక్కడ చాలా పవిత్రంగా పూజించుకునేది హిందూ సాంప్రదాయానికి సంబంధించిన మహిళల ఎంట్రీ మాత్రం మేము ఒప్పుకోము అని చెప్పేసి ఒక పక్కన వాదిస్తుంటే, మరో పక్కన సైన్స్ పరంగా వెళ్తాం కాబట్టి మహిళలు వెళ్లడంలో కూడా తప్పు లేదు అని చెప్పేసి మరొక వాదన వినిపిస్తుంది. కెమెరా పర్సన్ సూర్యంతో ఉమా, టీవీ 5, హైదరాబాద్.